నమస్తే. టుడే టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రేఖ. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కలెక్టర్ కృష్ణ భాస్కర్ మాట్లాడుతూ చేతులెత్తి దండం పెడుతున్న కరోనా కట్టడికి సహకరించండి అని అన్నారు. ప్రజలు ఒకే చోట గుమికూడి ఉండడం వల్ల వైరస్ సులభంగా ఒకరి నుండి మరొకరికి వ్యాప్తి చెందుతుంది అన్నారు. అనంతరం బస్టాండ్ సమీపంలో ఉన్న హోటల్ను సందర్శించి అక్కడ ఉన్న ప్రజలకు కూడా కరోనా వైరస్ గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు. ట్రీట్మెంట్ మాత్రమే చేస్తారు డాక్టర్లు. కాబట్టి మనము ఎక్కువ ఈ చేతులు కడుక్కునే దాన్ని ఎక్కువ చేయాలి. ఎందుకంటే మనం అదొకటి ముడతా ఉంటాం. కాబట్టి ఎక్కువ చేతులు కడుక్కోవడం ద్వారా ఒకటికి రెండు సార్లు మూడు సార్లు మనం అన్నం తినడానికి ముందు బాత్రూమ్ వేసిన తర్వాత కామన్ గా చేస్తూ ఉంటాం. కానీ ఎక్కువగా మనం ఏదైనా వస్తువు ముట్టినప్పుడు ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర వెళ్ళినప్పుడు చేతులు ఎక్కువగా కడుక్కుంటే మనకు ఈ లక్షణాలు అంటే వ్యాధి రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఉపాధ్యాయులు చక్కగా అన్ని విషయాలు చెప్పారు. వైరస్, కరోనా వైరస్, వైరస్ ఎప్పుడు కూడా రూపాన్ని మార్చుకుంటా ప్రజల ప్రాణాల దగ్గరికి వస్తూ ఉంది. మరి దీనితో చాలా ఇబ్బందికరమైనటువంటి ప్రపంచ దేశాలే వణికిపోతూ ఉన్నాయి. మరి ప్రాణాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ఎవరి ప్రాణానికి వాళ్ళే బాధ్యత. దీనికి ఏదో పెద్ద చేయాల్సిన పని లేదు. పరిశుభ్రంగా ఉండాలి. ఒక మనిషికి ఇంకొక మనిషి 2 మీటర్ల దూరంలో ఉండాలి. 2 మీటర్ల దూరం ఉండాలి ఒక మనిషి ఇంకొక మనిషి. మాట్లాడుతున్నప్పుడు తుంపర్లు వాడడం కానీ, తగ్గినప్పుడు కానీ, తుమ్మినప్పుడు కానీ ఇంకొక మనిషి వేరే మనిషికి దూరం ఉండాలి. ఫస్ట్ పాయింట్ ఇది. తర్వాత మన చేతులతోటి మనము మన ముఖాన్ని తాకొద్దు. ఎలాంటి శుభ్రత లేకుండా ముక్కును కానీ, కళ్ళను కానీ, నోటిని కానీ నలపకూడదు, తాకకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు? ఇది ఖచ్చితంగా నోరు ద్వారా, ముక్కు ద్వారా మాత్రమే ఈ వైరస్ లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ జాగ్రత్త తీసుకోవాలి. ఒకవేళ తాకాల్సి వస్తే మనము చేతులను పరిశుభ్రంగా కడుక్కున్న తర్వాత ఎంతసేపు 20 నిమిషాలు రుద్దాలి, 20 సెకండ్లు రుద్దాలి. 20 సెకండ్ల తర్వాత మంచి శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఆరిన తర్వాత ముట్టుకునేది ముట్టుకోవాలి. మళ్ళీ దీన్ని తీసుకుపోయి వాటి ముందు చూపుతోటి ఆలోచన చేసి ఎక్కడెక్కడ జనాలు గుమిగూడుతారో వాటన్నింటినీ బంద్ పాటించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగానే పాఠశాలలు, షాపింగ్ మాల్స్, సినిమా టాకీసులు ఇవన్నీ బంద్ పెట్టడం జరిగింది. అంగడిలో కూడా బాగా మంది వస్తారు, రావద్దు. ఒక మనిషికి ఇంకొక మనిషి 2 మీటర్ల దూరం ఉండాలి. ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.